హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. గాయ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం కాయిన్ మార్కెట్ క్యాప్ గురించి. కాయిన్ మార్కెట్ క్యాప్లో కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, అంటే ట్రెండింగ్ కాయిన్స్ ఏమున్నాయి అనేది దాని గురించి డిస్కస్ చేద్దాం. గాయ్స్, ఈరోజు చూడండి, మార్కెట్ 12 పైన నేను చెప్పాను కదా, 12.0557 అంటే డిక్రీజ్లోనే ఉంది. కాకపోతే ఇక్కడ కొద్దిగా గ్రీనిష్ చూడడానికి మనకి కనిపిస్తుంది అన్నమాట. మార్కెట్ క్యాప్ వచ్చేసి చూస్తున్నారు యథావిధిగా 1.0440 trillion అయితే మార్కెట్ క్యాప్ అయితే మనకి కనిపిస్తుంది. గాయస్, ఈరోజు నేను మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను, చూడండి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం మనం లూనా క్లాసిక్ గురించి. లూనా క్లాసిక్లో వచ్చే అప్డేట్స్ ఏమున్నాయి, ఏమేమి అప్డేట్స్ వచ్చినాయి, అవి వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ట్రెండింగ్లో కాయిన్ మార్కెట్ క్యాప్లో ట్రెండింగ్లో మనకి ఈ కాయిన్స్ రివీల్ అవుతున్నాయి. చూడండి, ఓవరాల్గా మనకి 1, 2, 3, 4, 5, 6 కాయిన్స్ ఉన్నాయి. ఇథీరియం ఉంది సెకండ్ స్టేజ్లో. ఇది వచ్చి ఫైనాన్స్ ఎస్టీజీ కాయిన్. ఇదైతే చాలా వరకు పంప్ అయింది, ఇప్పుడు లోగా మనకి డిక్రీజ్ అయ్యి మళ్ళీ పంప్ అవుతుంది అన్నమాట. ఇది జీవీఆర్ కాయిన్ ఒకటి ఉంది. లూనా క్లాసిక్, లూనా క్లాసిక్ గురించి మనం మాట్లాడుకుందాం గాయస్. ఈరోజు లూనా క్లాసిక్ చార్ట్ చూద్దాం ఎలా ఉంది అనేది. దాని తర్వాత అప్డేట్స్, దీంట్లో వచ్చిన అప్డేట్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. చూడండి గాయస్, లూనా క్లాసిక్ వచ్చేసి ర్యాంక్ వచ్చేసి 214 ఉంది. ఇది 214 ఆర్ 12 ఇట్లా మనకి నెక్స్ట్ 212 ఆర్ మ్యాక్స్ నాకు తెలిసి మన నెక్స్ట్ సెప్టెంబర్ ఆర్ ఈ ఇయర్లో మనకి 60th ర్యాంక్ వెళ్ళొచ్చు. మనం మ్యాక్స్ టు మ్యాక్స్ చూడగలము దీన్ని. ప్రజెంట్ అయితే మనకి 4.12% అయితే ట్రెండింగ్లో ఉంది. లో వచ్చి 0.4098 పైన ఉంది. హై వచ్చేసి 0.4 3 0 1078 పైన ఉంది. లాస్ట్ 24 అవర్స్ నుంచి అయితే మనకి 4.11% అనేది లో అప్ అవుతుంది. రైట్ గాయ్స్, ఈరోజు మనం దీనిలో వచ్చిన అప్డేట్స్ ఏంటి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. చూడండి, వాల్యూలో మనకి లాస్ట్ 24 అవర్స్ నుంచి మనకి 68.23% అప్లో ఉందన్నమాట వాల్యూము. కాకపోతే ట్రేడింగ్ వాల్యూస్ అయితే 4.12 అంటే లాస్ట్ 24 అవర్స్ నుంచి మనకి 15% నుంచి లో అవుతా ఉంది. 10 to 15% నుంచి లో అవుతా వచ్చి ఇప్పుడు 4% పైన ట్రేడ్ అవుతుంది. మీకు కావాలని మీరు చూస్తున్నారు. 4.17% అనేది మనకి నార్మల్ ట్రేడ్ అయితే ఇప్పుడు ఉందన్నమాట. 68.23 అంటే మనకి మీరు గమనించారా వాల్యూమ్లో ఎంతవరకు అయితే మనకి అప్డేట్ వస్తుందో మీరు చూడండి. అంటే వాల్యూమ్ పెరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే మనకి 26th స్ట్రైకింగ్ అప్డేట్ అవుతుంది. ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్, దాని గురించి మనం ఇక లేట్ చేయకుండా డిస్కస్ చేద్దాం. రైట్ గాయ్స్, చూడండి, లాస్ట్ 24 అవర్స్ నుంచి మనకి ఈ న్యూస్ వచ్చింది. ఇన్ ద పాస్ట్ అవర్ దే హ్యావ్ బీన్ ఏ టోటల్ ఆఫ్ 2 lakh కాయిన్స్ని టోటల్ 1 transaction వీళ్ళు బర్న్ చేశారనమాట. 1 transaction ఇంత మోతాదు అమౌంట్ని బర్న్ చేస్తూ ఉన్నారు. అంటే బర్న్ చేస్తే మనకి ఎంత సప్లై అయితే తగ్గద్దు అంత ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అంటే డిమాండ్ పెరగదు కదా అందుకని. చూడండి, లూనా క్లాసిక్ యొక్క చార్ట్ చూడండి ఎలా ఉందో. ఎలా అయితే మనకి సర్క్యులేట్ అంటే సర్క్యులేట్ వేవ్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ వేవ్స్ ఇలా సర్క్యులేట్ అవుతుంది అనమాట. అంటే స్టేబుల్గా ఉంది ప్రజెంట్. హైపోయింది, స్టేబుల్గా రన్ అవుతుంది. చూద్దాము పంప్ మనకి ఎప్పుడు అనేది పంప్ అవుతుందో. మనకి ఇంకా 2 days టైం ఉంది కదా, చూద్దాం. 2 days మనకి ఏమైనా గ్రోతింగ్ ఇంకా రావచ్చు, గ్రోత్ అవుతుంది కూడా. అది కూడా నేను వీడియోలో డిస్కస్ చేస్తాను. చూడండి, 2 days ఏంటి చైన్ అప్డేట్ మనకి ఇంకా 2 days టైం ఉందన్నమాట. ఈ 2 days మనం చూడగలము. 2 days టైంని మనం చూడగలం అనమాట. రైట్, ఇక చూస్తే ఆగస్ట్ 26th అని చెప్పాను కదా 2 days అని. ఇంకా ఆగస్ట్ 26th ఈజ్ గోయింగ్ టు బీ వైల్డ్ స్ట్రైకింగ్ బోత్. ఆగస్ట్ 26th మనకి ఎలా ఉండబోతుంది అంటే వైల్డ్గా ఉండబోతుంది అన్నమాట. వీళ్ళు అల్రెడీ చెప్తున్నారు, లూనా టెర్రా సెక్షన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, లూనా వాళ్ళు ఆగస్ట్ 26th గోన్ వైల్డ్గా ఉంటుంది అనమాట. అప్పుడు ప్రైస్ మనకి ఇది కానీ చూడడానికి ఉంటుంది. ఇది ఓవరాల్గా 0.05 అంటే 3 రూపాయలు, అట్లా 3 రూపాయలు పాయింట్ చేంజ్ ఉంటుంది. 0.01 అంటే 1 రూపీకి దగ్గర అనమాట. చూద్దాము ఈ రెండింటిలో ఏది టచ్ అవుద్దో. ఏది టచ్ అయినా బెనిఫిట్ వచ్చింది. ఎందుకంటే చాలామంది లాస్ అయ్యారు, చాలామంది మునిగిపోయి ఉన్నారండి దీంట్లో. ఎందుకంటే ఇల్లులు అమ్ముకొని కూడా పెట్టి మునిగిపోయి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రీసెంట్లీ న్యూస్ కూడా విన్నాను, సూసైడ్ చేసుకున్నారని. చాలా పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేసింది ఇది. చూద్దాం మ్యాక్సిమం ఏమి ఎట్లా ఉంటుంది ఏందనేది. ఎందుకంటే చాలామంది హోప్స్ పెట్టుకున్నారు దీనిపైన. చూద్దాము దాని గురించి కూడా. ద కమ్యూనిటీ హ్యాస్ వాంటెడ్ ఇట్ హైపర్. ఇది వచ్చేసి మనకి కొత్తగా టోకన్ ఒకటి లాంచ్ చేస్తున్నారు, లూనాసిగ్రో అని. ఇది వచ్చేసి లూనాసిగ్రోకి ఉపయోగపడుతుంది అన్నమాట.
ఇచ్చుకోండి బీఎస్సీ విత్ విత్ గోల్ టు హెల్ప్ ద లునాసీ చైన్ విత్ ప్రాజెక్ట్స్. అంటే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తుంటాయి కదా, వీటి బన్ చేయడానికి వీళ్ళని ఈ టోకెన్ యూస్ చేసి బర్నింగ్ చేస్తారనమాట. బర్నింగ్ చేసేటప్పుడు మనకి సప్లై అనేది రెడ్యూస్ అవుతుంది. మీకు చెప్తున్నాను ఆల్రెడీ నేను, వీఆర్ ఆల్రెడీ రీచ్ 70%. అంటే ఆల్రెడీ వీళ్ళు కొత్త కొత్త ఇన్నోవేటెడ్ ఫ్యూచర్స్ వస్తున్నాయి కదా, దానిపైన 70% అనేది అప్డేట్ అయ్యారు. అప్డేట్ అంటే రీచ్ అయిపోయారు 70%. ఇంకా మనకి పబ్లిష్ చేయడమే, అంటే 26th మనకి పబ్లిష్ అవుతుంది కదా, మీరు చూస్తున్నారు కామన్లీ. ఇకపోతే కాయిన్ హాల్ హ్యాస్ అప్డేటెడ్ అవర్ టెరా క్లాసిక్ వ్యాలిడేటర్స్ టు సాఫ్ట్వేర్ V0.5.22. ఈ కొత్తగా సాఫ్ట్వేర్ వచ్చింది కదండి, ఆల్రెడీ అప్డేట్ చేశారు, అప్డేట్ చేసుకోమని చెప్పారు, అప్డేట్ అవుతా ఉన్నారు. ద అప్కమింగ్ అప్డేట్స్ విల్ బి ఇంక్లూడెడ్ రీఎనేబుల్ టు స్ట్రైకింగ్ అండ్ బర్నింగ్ విల్ బి రిగార్డ్స్ టు ది ప్రపోజల్. ఈ ప్రపోజల్స్ ఉన్నాయి కదండి, అంటే ఈ కోడ్స్ ఉన్నాయి కదా, ఈ ప్రపోజల్ కోడ్స్ అనమాట. ఏంటంటే స్ట్రైకింగ్ బర్నింగ్కి సంబంధించిన కోడ్స్ ఇవి కూడా మనకి తొందరలో మనకి అప్కమింగ్ తొందరలో వస్తున్నాయి అనమాట. వస్తే ఇంకా మనకి ప్రైస్ కూడా ఇంకా పంప్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం ఇంకొన్ని ఇష్యూ అండి, ఎస్టర్డే వాల్యూమ్ వాజ్ 25.6 మిలియన్స్ ఉంది వాల్యూము, స్టిల్ అయితే మనకి 56.85 మిలియన్ మనకి వాల్యూమ్ అనేది అప్లో ఉందన్నమాట. వాల్యూమ్ అయితే డే బై డే పెరుగుతూ ఉంది, చూసారు కదా. మార్కెట్ కూడా ఎలా ఉందంటే 11.94% పంప్లో ఉంది 22 మినిట్స్ అనమాట. ఇప్పుడైతే మనకి 4.4% మనకి అప్లో ఉంది. 22 మినిట్స్ క్రితం అయితే మనకి 11.94% ఉంది, అంటే డౌన్ అయింది అనమాట. ఇంతటితో మన వీడియో ముగిసింది గైస్. నెక్స్ట్ ఇంకేమైనా కొత్త కొత్త అప్డేట్స్ వస్తే నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ అందుబాటులో ఉంటాను ప్రతి వీడియోకి. మీరు చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, నాకు లైక్ కూడా వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ నేను మీకు అందిస్తాను, మంచి మంచి న్యూస్ మీకు నేను చెప్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.